The skin room! Yay! అందరికి ఫేవరెట్ రూమ్ అందరికి ఫేవరెట్ రూమ్ అందరికి చాలా ఎక్కువగా చూసుకునేటువంటి రూమ్ స్కిన్ రూమ్. ఇది హైడ్రాఫేషియల్ అని విడువ అండి. ఇది ఏంటంటే ఎక్విప్మెంట్ తో చేస్తాం, హైడ్రాక్సిఫేషియల్ అంటాము. ఇందులో డిఫరెంట్ స్టెప్స్ వస్తాయి, అంటే స్కిన్ వాక్యూమ్ చేయడము, తర్వాత యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ఫ్యూజ్ చేయడము, అట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. దీనివల్ల లాభం ఏంటి? చక్కగా హైడ్రేట్ అవుతుంది స్కిన్, సపుల్గా ఉంటుంది, హైడ్రేట్ అవుతుంది. సో హైడ్రేషన్ బాగా కావాలనుకున్నప్పుడు, మంచి ఫేషియల్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు ఇచ్చేది అనమాట. ఇది చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్, సో అందరూ దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు స్కిన్ కి. హైడ్రాక్సిఫేషియల్ ఇది. సో ఇది మైక్రోడర్మా ప్రశ్న అండి. ఓకే, ఇది ఏంటంటే డెడ్ సెల్స్ రిమూవ్ చేయాలన్నా, బిఫోర్ అంటే ఎనీథింగ్, ఎనీ అదర్ సర్వీసెస్ స్కిన్ లో ప్రాపర్ గా పెనిట్రేషన్ ఉండాలన్నా, లేదా ఇంపార్టెంట్ అకేషన్స్ ముందర మేకప్ అది బాగుండాలంటే డెడ్ సెల్స్ రిమూవ్ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటాం. అన్ని అన్ని స్కిన్ సర్వీసెస్ లో కూడా కొన్నిసార్లు కాంబినేషన్ గా ఇది కూడా ఇస్తుంటాం, అంటే ఎక్కడనే ఇది అవసరం ఇవ్వాలి అనుకున్న స్టేజ్ లో ఇది కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇట్స్ అన్ని కస్టమైజ్డ్ ప్యాకేజ్. ఇప్పుడు మా ఎక్స్పర్ట్ ఏం చేస్తారంటే, ఎవరైనా కౌన్సిలింగ్ వస్తే వాళ్ళకి స్కిన్ బట్టి ఎలాంటి కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ ప్యాకేజ్ లాగా చేసి, ఎప్పుడు ఏవి ఇస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసి, ఫస్ట్ డెడ్ సెల్స్ రిమూవ్ చేయడంతో స్టార్ట్ చేసి, తర్వాత హైడ్రేట్ చేసి స్కిన్ ని, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ట్రీట్మెంట్స్, అంటే ఇట్లా చాలా అడ్వాన్స్ స్కిన్ ట్రీట్మెంట్ ఇది డాక్టర్సే పర్ఫామ్ చేస్తారు. ఇది యాంటీ ఏజింగ్ కి, అంటే స్కిన్ టైట్నింగ్ బాగా మనకి ఇన్స్టెంట్ గా ఒక ట్రీట్మెంట్ తర్వాత ఆ టైట్నింగ్ ఫీలింగ్ తెలుస్తుంది మనకి స్కిన్ లో, అంత బాగుంటుంది ఇది. ఇది ఓవరాల్ బాడీ టైట్నింగ్ కూడా ఇవ్వచ్చు. మెషిన్ అండి ఇది? ఇది మెషిన్ అండి. ఇది లేజర్ రేస్ ని పాస్ చేస్తుంది, లేజర్ ఎనర్జీ పాస్ చేస్తుంది. వి డివైడ్ ది ఫేస్ ట్రీటబుల్ అండ్ నాన్ ట్రీటబుల్ ఏరియాస్. సో ఈ లైన్స్ మార్క్ చేసుకున్న ఏరియాస్ లో మాత్రమే అల్ట్రాసౌండ్ వేవ్స్ పాస్ చేస్తాం. ఏంటంటే లేజర్ కి క్లోజ్డ్ కావాలి కాబట్టి ఇట్లాంటి క్యాబిన్స్ వి ప్రిఫర్ అన్నమాట. అమ్మా నీకు ఏమైనా పెయిన్ వస్తుందా? ఏం లేదు కదా, చూడడానికి మాత్రమే అలా అనిపిస్తుంది. అదేంటంటే కంప్లీట్ గా డెడ్ సెల్స్ ని, ఆయిలీనెస్ ని, ఇన్ఫెక్షన్ ని అంతా రిమూవ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ కూడా రిమూవ్ చేస్తుంది. యాక్నే ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, సో అది కూడా రిమూవ్ చేస్తుంది.